హాయ్, నేను మీ సిఎస్రావు. సిద్ధార్థ లోత్రా చంద్రబాబు నాయుడు తరపు వాదిస్తున్నటువంటి న్యాయవాది. ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తూ ఉన్నారు. తొలి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు రిమాండ్ కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన రకరకాల ట్వీట్లు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ లో ఉన్నటువంటి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతుంది, వైరల్ కూడా అవుతుంది ఆయన చేసినటువంటి ట్వీట్. తొలి రోజు చంద్రబాబు నాయుడు రిమాండ్ పంపించిన రోజు, ఆ రోజు ఆయన ఏదైతే ఉటంకించారో ఆ బుక్ అనేది జఫర్నామా అనేటువంటి బుక్. ఆ జఫర్నామా అనేటువంటి బుక్ లో గురునానక్ చేసినటువంటి ఆ గురువు ఆ చేసినటువంటి ఆ కొటేషన్ కూడా ఆయన తెలియజేశారు. సేమ్ అదే బుక్ లో, జఫర్నామా అనేటువంటి బుక్ లోనే ఆ గురువు గారు చేసినటువంటి మరొక కొటేషన్ కూడా ఆయన తాజాగా ట్వీట్ చేయడం జరిగింది ఆయన ట్విట్టర్ లో. దాంట్లో ద వైజెస్ట్ ఆఫ్ ది వైజ్, ప్రొటెక్టర్ ఆఫ్ ది వీక్, డిస్ట్రాయర్ ఆఫ్ ట్రెనెంట్స్, ద కీపర్ ఆఫ్ ది మీక్ అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే, అల్టిమేట్ గా జడ్జి అంటే లేదంటే న్యాయస్థానంలో చాలా బలమైంది న్యాయస్థానం. సో అల్టిమేట్ గా న్యాయస్థానమే ఆదుకుంటుంది సాధువుల్ని, అంటే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయుల్ని అనేటువంటి ఒక ట్వీట్ అర్థం ఉండేటట్టు చేశారు. అంటే ఏంటంటే విజెస్ట్ ఆఫ్ ది వైజ్ అంటే బలవంతుల్లో బలవంతుడు, అలాగే ప్రొటెక్టర్ ఆఫ్ ది వీక్ బలహీనుల రక్షకుడు, అలాగే డిస్ట్రాయర్ ఆఫ్ ది ట్రెండ్స్ అంటే నిరంకుశులు ఎవరైతే ఉంటారో, నిరంకుశంగా వ్యవహరించే వాళ్ళు, వాళ్ళ మీద నిరంకుశాన్ని ప్రదర్శించే వాళ్ళు, అలాగే ద కీపర్ ఆఫ్ ది మీక్ అంటే సాధువుల్ని, ఎవరైతే నిస్సహాయులు ఉంటారో వాళ్ళని రక్షించే వాళ్ళు అనేటువంటి అర్థం అనమాట ఆయన చేసినటువంటి ట్వీట్ లో. సో అది ఉర్దూలో చేశారు, హిందీలో కూడా చేశారు, అలాగే ఇంగ్లీష్లో కూడా, మూడు భాషల్లో ఆయన ఈ ట్వీట్ ని చేయడం జరిగింది. ఈ ట్వీట్ లో అర్థం ఏంటంటే, నాకు అంటే నా ఈ దీంట్లో మనం ఒక అర్థాన్ని కనుక తీసుకుంటే, నిస్సహాయుల్ని లేదంటే బలహీనుల్ని రక్షించేటువంటి వాళ్ళు, సాధువుల్ని మంచి వాళ్ళని రక్షించేటువంటి వాళ్ళు ఉన్నారు, అల్టిమేట్ గా అదే బలమైనది అనేది, అంటే న్యాయస్థానం చాలా బలమైనది అనేటువంటి ఒక కామెంట్ రూపంలో ఇది చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆయన పొలిటికల్ యాంగిల్లో అలాగే న్యాయస్థానాల యాంగిల్లో ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ద వైజెస్ట్ ఆఫ్ ది వైజ్ అంటే బలవంతుల్లో బలవంతుడు అనేది, అంటే బలవంతుల్లో బలవంతుడు ఎవరో న్యాయస్థానం అనేటువంటి యాంగిల్ లో రాశారు. ద ప్రొటెక్టర్ ఆఫ్ ది వీక్ బలహీనుల రక్షకుడు అనేటువంటిది. తర్వాత డిస్ట్రాయర్ ఆఫ్ ట్రెండ్స్ నిరంకుశులపై అంకుశం, నిరంకుశులపై అంకుశం ప్రదర్శించే వాళ్ళు. ద కీపర్ ఆఫ్ ది మీక్ అంటే సాధువులను రక్షించేవాడు. అంటే ఇది నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు విడుదలైన తర్వాత, ఆయన మధ్యంతర బెయిల్ మీద వచ్చిన తర్వాత న్యాయస్థానం యొక్క పవర్ఫుల్, న్యాయస్థానాలు ఎంత బలంగా ఉంటాయో తెలియజేసేటువంటి ట్వీట్ లాగా అనిపిస్తుంది ఆయన చేసినటువంటి ట్వీట్. అలాగే 17A కూడా రాబోతుంది కాబట్టి నవంబర్ 9 తారీఖున. సో నవంబర్ 9 తారీఖున కూడా అల్టిమేట్ గా న్యాయస్థానాలే బలంగా ఉంటాయి. ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, నిరంకుశత్వం ఎంతమంది వ్యవహరించినప్పటికీ, నిరంకుశత్వం ప్రదర్శించేటువంటి వాళ్ళ మీద ఇంకా అంకుశం ప్రదర్శిస్తుంది అని చెప్పి ఆయన ట్వీట్ లో ఉన్నటువంటి అర్థం. అంటే 17A మీద కూడా ఆయన అర్థం వచ్చేలా ఈ ట్వీట్ చేసినట్టు మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే 17A మీద నవంబర్ 9 తారీఖున చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్ రాబోతుంది కాబట్టి, మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినటువంటి సందర్భంగా అల్టిమేట్ గా న్యాయస్థానాల కంటే బలమైనటువంటిది ఏమీ లేదు. సో నిస్సహాయుల్ని లేదా న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళని లేదా న్యాయము ధర్మంని రక్షించేటువంటి వాళ్ళకి కోర్టులు అండగా ఉంటాయి అనేటువంటి యాంగిల్ లో ఆ ట్వీట్ చేయడం జరిగింది. సో 17A మీద ఆశాజనకంగా ఉండేలా ఆ ట్వీట్ కనిపిస్తుంది. నవంబర్ 9 తారీఖున చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు పట్ల న్యాయం ఉంటుంది న్యాయస్థానంలో అనేటువంటి యాంగిల్లో ఆయన చేసినటువంటి ట్వీట్. సో దీనికంటే ముందు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిలు రావడానికి 2 రోజుల ముందు ఆయన మరొక ట్వీట్ చేశారు. రామాయణంలో రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంది,
కానీ కుంభకర్ణుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ మాత్రం నిద్రావస్థలో ఉన్నటువంటి ఒక ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే ఇస్తుంది అనేటువంటి ఒక మరొక ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబు మధ్యంతర బెయిల్కి 2 రోజులు ముందుగా. అంటే న్యాయస్థానాలు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తీర్పులని రిజర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక యాంగిల్లో ఆ ట్వీట్ చేసినట్టు మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం. అంటే న్యాయస్థానాలు నిద్రావస్థలో ఉన్నాయా అనేటువంటి, అంటే తీర్పు త్వరితగతిన రావాల్సి ఉంది కానీ త్వరితగతిన రావట్లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఆ ట్వీట్ చేసినట్టు ఆయన ట్వీట్ ద్వారా మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. మధ్యంతర బెయిల్కి 2 రోజులు ముందు ఆయన చేసినటువంటి ట్వీట్. సో అంటే ప్రతి రామాయణంలో ప్రతి క్యారెక్టర్ కూడా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. రాముడిది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, లక్ష్మణుడిది మరొక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, అలాగే హనుమంతుడిది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, సీతది క్యారెక్టర్ మరొక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, రావణుడి క్యారెక్టర్ మరొక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కానీ అల్టిమేట్ గా కుంభకర్ణుడికి మాత్రం ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ ఏంటంటే అందరికి కామన్ గా అది నిద్రావస్థలో ఉంది. అంటే నిద్రపోవడానికి ఒక ఇన్స్పిరేషన్ కుంభకర్ణుడు, లేదా తినడానికి ఒక ఇన్స్పిరేషన్ కుంభకర్ణుడు లాగా తింటారు, కుంభకర్ణుడు లాగా నిద్రపోతారు అనే జనరల్ గా అంటూ ఉంటారు కదా. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అది. సో కాబట్టి దాన్ని పరోక్షంగా న్యాయస్థానాల గురించి, న్యాయస్థానంలో డిలే గురించి ఆయన ఆ ట్వీట్ చేశారని చెప్పి మనం విశ్లేషణ చేసుకున్నాం. అలాగే అంతకు ముందు ఆయన చేసినటువంటి ట్వీట్ తొలి రోజుల్లో ఆయన చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9వ తారీఖున ఫస్ట్ రిమాండ్ విధించడం జరిగింది. సో 10వ తారీఖు ఆయన రిమాండ్ లోకి వెళ్ళారు, జైల్లోకి వెళ్ళారు. సో ఆ సందర్భంగా ఆయన ఏసీబీ కోర్టులో వాదనలు అలాగే హైకోర్టులో వాదనలు చేశారు. అనుభవజ్ఞుడైనటువంటి అడ్వకేట్ ఆయన. సో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడ కూడా కంటి చూపు మేరలో ఎక్కడ కూడా న్యాయం కనిపించట్లేదు. ఇక కత్తి పట్టి యుద్ధం చేయటమే అనేటువంటిది అప్పట్లో కూడా ఇలాంటి ట్వీట్ చేయడం జరిగింది. జఫర్నామా అనేటువంటి ఆ బుక్ లో ఉన్నటువంటి ఆ కొటేషన్, గురువు గారు చెప్పినటువంటి కొటేషన్ కోట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో. సో ఇక్కడ జడ్జిమెంట్ అంటే న్యాయం జరగటం లేదు కాబట్టి కత్తి పెట్టుకుని యుద్ధం చేయటమే అనేది అప్పుడులో చేసినటువంటి ట్వీట్ చాలా సంచలనం కలిగించింది. అంటే ఇక్కడ ప్రజాక్షేత్రంలో పోరాడాల్సిందేను. సో ఇక్కడ కంటి సుమారులో ఎక్కడ కూడా కనిపించట్లేదు న్యాయము అనే దాని మీద ఆయన అప్పట్లో ట్వీట్ చేసి చాలా సంచలనం కలిగించినటువంటి ట్వీట్ తొలి రోజుల్లో. అంటే దాదాపు న్యాయస్థానాలన్నింటిలో కూడా న్యాయం కనిపించట్లేదు కంటి సుమారులో అనేటువంటి యాంగిల్లో ఆయన అప్పట్లో చేసినటువంటి ట్వీట్. సో కత్తి పెట్టి యుద్ధం చేయాల్సిందేను అనేటువంటి ఒక సందేశం ఇచ్చారు ఆ ట్వీట్ ద్వారా. అంటే మొత్తం దారులన్నీ మూసుకుపోయినప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయడం మిగిలింది అనేటువంటి ఒక సందేశం ఇస్తూ ఆయన ఆ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సుప్రీంకోర్టులో కూడా 17A మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా అప్పుడు 17A విచారణ వాద ప్రతిపాదనలు వినడానికి సుప్రీంకోర్టు సిద్ధపడినటువంటి సమయంలో, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి క్వాస్ పిటిషన్ మీద ఆయన తిరస్కరించింది హైకోర్టు. సో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది వాదనలు వినటానికి. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే రాత్రి అనేది చీకటి ఉంటుంది బట్ చీకటి తర్వాత వెలుతురు కూడా ఉంటుంది. సో సూర్యోదయము వచ్చిందంటే కనుక మొత్తం చీకటి వెళ్ళిపోతుంది, అంటే చీకటి తర్వాత పగలు ఉంటుంది ఖచ్చితంగా అనేటువంటి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే చీకటి తర్వాత డార్క్ తర్వాత వెలుగు కూడా ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా ఉంటుంది అని చెప్పి ఆయన అన్నారు. సూర్యుడు రాగానే మొత్తం చీకటి అంతా వెళ్ళిపోతుంది అనేటువంటి ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ చూసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ 17A మీద చంద్రబాబు నాయుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి తెలుగు పార్టీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ రావడం జరిగింది. సో 17A మీద విచారణలు జరిగాయి, విచారణ జరిగింది. ఆ తర్వాత వాయిదాలు చాలా వాయిదాలు కూడా వేయడం జరిగింది. అసలు నాట్ ఫస్ట్ లోనే నాట్ బిఫోర్ బట్టి నాట్ బిఫోర్ ని అధిగమించారు. బట్టి నాట్ బిఫోర్ ప్రకటించిన తర్వాత మరొక బెంచ్కి వెళ్ళింది. సో మరొక బెంచ్కి వెళ్ళిన తర్వాత వాద ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో ఆ వాద ప్రతిపాదనల క్రమంలో ప్రభుత్వం తరపు ఏపీ సిఐడి తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వాయిదాలు అడగడం, వివరాలు అడగడం, అలాగే ముక్కులు వాయిదాలు అనేక సందర్భాల్లో కోరడం, దాని మీద సుదీర్ఘమైనటువంటి విచారణలు జరగడం సుప్రీంకోర్టులో, ఇవన్నీ కూడా లైవ్ లోనే చూసాం మనం అందరం కూడా. సో ఆ సందర్భంగా ఆయన చీకటి తర్వాత వెలుగు వస్తుందని చెప్పి ఆ విచారణ ప్రారంభమైనటువంటి రోజే ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది, న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశావహ దృక్పథంతో ఆయన ఆ ట్వీట్ చేయడం జరిగింది.
సో ఆ ట్వీట్ లో ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకి న్యాయం జరుగుతుందని చెప్పి. సో ఆ తర్వాత సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ కానీ ఆ తర్వాత వాయిదాలు పడుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ గమనించిన తర్వాత మాక్సిమం విచారణలు అయిపోయిన తర్వాత మొత్తం లూత్రా కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తరఫున అడ్వకేట్ సీనియర్లు అందరూ కూడా వాదించడం జరిగింది, గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్. సో ఆ సందర్భంగా డెఫినెట్ గా ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ను బట్టి చూస్తే కనుక డెఫినెట్ గా 17A అనేది పాస్ అవుతుంది, 17A అప్లికబుల్ అవుతుంది. సో అప్లికబుల్ అవుతూ ఆ కాన్స్టిట్యూషన్ పిటిషన్ స్వీకరించి దానికి అనుకూలంగా తీర్పు సుప్రీంకోర్టు ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు కడిగిన ముచ్చులతో బయటపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్ లోనే ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్. సో ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ప్రతి సందర్భంలో కూడా ఆయన ట్వీట్లు చేస్తూ ఒక సందేశాన్ని ఇస్తున్నారు. దానికి జఫర్నామా అనేటువంటి బుక్ లో ఉన్నటువంటి గురువు గారు రాసినటువంటి కొటేషన్స్ ని చాలా సింపుల్ గా కొటేషన్ ఉంటుంది, కానీ దాంట్లో అర్థం మాత్రం విస్తృతంగా ఉంటుంది. సో అలాంటి ట్వీట్లు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్ ని బేస్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా సాధువుల పట్ల అంటే మంచి వాళ్ళ పట్ల న్యాయస్థానాలు అనేవి ఉంటాయి, న్యాయం చేస్తాయి. సో బలమైనటువంటిది న్యాయస్థానం, అందరికంటే బలమైనటువంటిది న్యాయస్థానం. సో న్యాయమే గెలుస్తుంది అనేటువంటి ఈ ట్వీట్ యొక్క సారాంశంగా మనం భావించవచ్చు. సో లూత్రా చేసినటువంటి ట్వీట్ లో చాలా విస్తృతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. జఫర్నామా బుక్ లో చాలా ఇలాంటివన్నీ చాలా కొన్ని వేల కొద్ది కొటేషన్స్, వేల కొద్ది సెంటెన్సెస్ ఉన్నాయి బోధన చేసేటువంటివి. సో గురువు గారు చేసినటువంటి ఆ బుక్ జఫర్నామా అటువంటి బుక్ లో గురువు రాసినటువంటి ఆ బుక్ లో ఈ కొటేషన్స్ బహుశా లూత్రా ఫాలో అవుతున్నట్టున్నారు. సో ఆ క్రమంలోనే ఆ కొటేషన్స్ ని కోట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సందేశం ఇస్తూ నెక్స్ట్ కోర్టులో ఏం జరగబోతుంది అనేది కూడా ముందుగానే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సీనియర్ అడ్వకేట్ కాబట్టి ఆయనకి కోర్టులో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక అంచనా ఉంటుంది. అందుకే గురుస్ ఇమ్మోర్టల్ వర్డ్స్ అని చెప్పి జఫర్నామా బుక్ లో ఉండేటువంటిది దాన్ని ట్రాన్స్లేట్ చేసి బై నవతేజ్ సర్ణ అనేటువంటి అతను ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినటువంటి ఉర్దూలో ఉండేటువంటి ఆ కొటేషను, అలాగే దాన్ని హిందీలో అలాగే ఇంగ్లీష్ లో మూడు భాషల్లో కూడా ఆయన ట్రాన్స్లేట్ ఆ బుక్ లో 10th గురుస్ ఇమ్మోర్టల్ వర్డ్స్ అని చెప్పి ఇచ్చారు జఫర్నామా ఆ బుక్ లో. అది ట్రాన్స్లేషన్ బై నవతేజ్ సర్ణ ఆయన చేసిన ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ కోట్స్ ను కోట్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్ గా నవంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడికి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఆ కొటేషన్ లో ఉండే అర్థం నాలుగే నాలుగు పదాలు ఉన్నాయి, ఆ నాలుగు సెంటెన్సులు ఉన్నాయి, సింపుల్ సెంటెన్సెస్ అవి కూడా. ఆ సెంటెన్స్ లో ద వైజెస్ట్ ఆఫ్ ది వైజ్ అంటే బలవంతుల్లో బలవంతుడు, బలవంతుల కంటే బలవంతుడు ఎవరంటే న్యాయస్థానం అనుకుంటే యాంగిల్ అని చెప్పారు. ప్రొటెక్టర్ ఆఫ్ ది వీక్, సో బలహీనుల రక్షకుడు, అలాగే డిస్ట్రాయర్ ఆఫ్ ది టైరెంట్స్, నిరంకుశత్వ ధోరణితో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంకా నిరంకుశత్వంగా వాళ్ళని ఆటాడుకునేందుకు ఉంటుంది అనేది. ఇంకా ద కీపర్ ఆఫ్ ది వీక్ అంటే రక్షకుడు, బలహీనుల పట్ల రక్షకుడు, సాధువుల పట్ల రక్షకుడు అనేటువంటి యాంగిల్ లో ఆయన రాశారు. సో కాబట్టి అల్టిమేట్ గా న్యాయస్థానాలు చాలా బలమైనవి, అంతిమంగా న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అనేటువంటి ఉద్దేశంలో ఆయన ట్వీట్ చేశారు. సో మనం ఆ ట్వీట్లను బట్టి రాబోయేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చు. పైగా మధ్యంతర బిల్లు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత చేసినటువంటి ట్వీట్, లూత్రా చేసినటువంటి ట్వీట్ కాబట్టి. సో దాన్ని ఇప్పటికే హరీష్ సాల్వే, లూత్రా వీళ్ళందరూ కూడా వాదిస్తున్నారు చంద్రబాబు నాయుడు తరఫున. ప్రత్యేకించి 17A అనేది కేవలం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇష్యూనే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ప్రజాప్రతినిధులకి రక్షణ చట్ట ప్రకారం 17A ప్రకారం ఇచ్చినటువంటి రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గానే సుప్రీంకోర్టు తీసుకుంది. సో అందుకే ఇప్పుడు ఆయన బలవంతుల్లో బలవంతుడు న్యాయస్థానం అంటే సుప్రీం అత్యున్నత న్యాయస్థానం, సో అక్కడ చంద్రబాబు నాయుడికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మధ్యంతర బిల్లు వచ్చిన తర్వాత వెంటనే ఆయన చేసినటువంటి ట్వీట్. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ ట్వీట్ కు అనుగుణంగానే తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకనంటే
తొలి రోజు ట్వీట్ చేసినప్పుడు కన్స్యూమర్ లో న్యాయం లేదు అని చెప్పన్నారు. అంటే ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకి రిమాండ్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ కోర్టులో ఎక్కడ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత పగల తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది అనేటువంటి ట్వీట్ కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఉద్దేశించి. సో ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్ వీటన్నిటిని పెడితే కనుక డెఫినెట్ గా నవంబర్ 9వ తారీఖున సుప్రీంకోర్టు నుంచి చంద్రబాబు నాయుడుకి న్యాయం జరగబోతుంది పూర్తి స్థాయిలో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేసినట్టు మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.